హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు పొన్నగంటి కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొన్నగంటి కూరలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా కళ్ళకు చాలా మంచిది. ఇది ప్రతిరోజు తీసుకున్నా కూడా హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు ఈ పొన్నగంటి కూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ ఉంచి దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని ఫ్రై చేసుకుని అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా కూడా వేగింది. ఇప్పుడు దీనిలోకి 7-8 చిన్నపాయ రెమ్మల్ని కూడా పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని వేగనివ్వాలి. ఈ చిన్నపాయలు కూడా వేగినవి. ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుతూ కొంచెం సేపు వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ 1/2 వరకు కూడా వేగినవి. ఇప్పుడు దీనిలోకి పెద్ద సైజు టమోటాలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని కలుపుతూ ఈ మొత్తం మగ్గించుకోవాలి. టమోటాలు, ఆనియన్స్ మొత్తం కూడా బాగా మగ్గినవి. ఇప్పుడు దీనిలోకి 2 గంటల పొన్నకంటి ఆకులు వరకు ఒలుచుకోవాలి. గాఢం లేకుండా ఒలుచుకొని కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆకు బాగా పొడవుగా ఉంటుంది, ఒక్కసారి లైట్గా కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకొని ఈ మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు దీనిపైన మూత ఉంచి ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. 1/2 వరకు కూడా బాగా మగ్గింది ఆకు మొత్తం. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరి కారం ప్రిపరేషన్ ఎలాగో చూడాలంటే మా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది. ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కనుక మొదటిసారి మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మరలా ఒకసారి మూత పెట్టి ఇంకొంచెం సేపు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. మొత్తం బాగా మగ్గింది. పొన్నగంటి కూర కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ పొన్నగంటి కూర కర్రీ రైస్, రోటీస్, చపాతి దేనిలోకైనా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.